హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు మీ ముందర అనకాపల్లి జిల్లాలోని యలమంచిలి నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందర ఉంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ అనేది మీకు అర్థమవుతుంది. సరే మరి, యలమంచిలి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా కన్నా బాబు గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా సుందరపు విజయ్ కుమార్ గారు పోటీ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ యలమంచిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 4146 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. అంతేకాదు ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 198,000 పైచిలకు మాటేనన్నమాట. ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం యలమంచిలి నియోజకవర్గాన్ని టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 175 సర్వే రిపోర్ట్స్ పొందాలి అంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు గంట గంటకి వీడియో అయితే రిలీజ్ అవుతుంది. మన జిల్లాకి సంబంధించిన వీడియోలు చూడాలి అంటే వాచ్ నెస్ట్లోకి వెళ్ళండి. ఓవరాల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూడాలి అంటే మై సజెషన్స్లోకి వెళ్ళండి. అంతేకాదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.